10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సినిమా ఒక కథను నటీ నటులచే చిత్రీకరించి శబ్ద దృశ్యాలను అద్భుతంగా కూర్చి కొన్ని నిమిషాలలో మనుషులను తన లోకంలో విహరింపచేసేదే సినిమా. 1895లో కేవలం నలుపు తెలుపు రంగులతో ప్రారంభమై 20వ శతాబ్దంలో కాలక్రమేణా సాంకేతికను అందికూర్చుకుని ఈరోజు ఆర్యన నేలపై దాదాపు అన్ని భాషలలో ఒక భారీ పరిశ్రమగా విరాజిల్లుతోంది. అభిమాన హీరో నటించిన సినిమాను తిలకించడానికి ప్రాణాలను సైతం లెక్క చేయని అభాగ్యులున్నారనటంలో అతిశయోక్తి లేదు. సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సినిమా ప్రపంచంలో అంత గొప్పదైతే లక్షల సంవత్సరాల చరిత్ర కలిగి కేవలం నిజాలను మాత్రమే తెరకెక్కించి తన సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి జ్ఞానయోగం పట్టిస్తున్న ఒక మహాశక్తి తెరకెక్కించిన చలనచిత్రమే దేవుడు తీసిన సినిమా. దేవుడు తీసిన సినిమా, దేవుడు తీసిన సినిమా. స్క్రీన్ ప్లే మరియు మాటలు ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువమయ్యా అని అడుగుతున్నాడు భక్తుడు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇవ్వబడిన 2 కళ్ళు అందుకేనండి. చెత్త చెత్త వీడియోలు చూడటానికి కాదు, యువత పాడైపోతుంది ఈరోజు. మనుషులు చెడుతనంలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు. దేవుడిచ్చిన దేహాన్ని ఎందుకు మీరు ఖర్చు చేస్తున్నారు? ఎలా వినియోగిస్తున్నారు? ఎవడి ఆధీనంలో దీనిని వాడుతున్నారు? జాగ్రత్త. బ్రదర్ జే మణికుమార్ గారు, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సమర్లకోట. విడుదల తేదీ October 1 నుండి 4వ తేదీ వరకు 4 రోజులు, 4 ఆటలు. ప్రదర్శన స్థలం ఆనంద భారతి ఓపెన్ గ్రౌండ్స్, సినిమా రోడ్, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా. ప్రేమతో మిమ్మలను ఆహ్వానించే ప్రొడక్షన్ యూనిట్ క్రైస్ట్ చర్చ్ మరియు స్క్రిప్చర్స్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు. దర్శకత్వం దేవుడు. మీ జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ సదవకాశాన్ని చేజార్చుకుని నష్టపోకండి. ఇది దేవుడు తీసిన సినిమా. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి, జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి ఈ ఆనంద భారతి మైదానాలకు చేరువచ్చిన మా ప్రియ సహోదరులందరికీ ఆహ్వానం మేరకు అతి కష్టంతో ప్రయాణించవలసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీకు ప్రకటింపబడినట్లుగా దేవుడు తీసిన సినిమా మీ అందరూ ఒక మంచి సినిమా చూడడానికి వచ్చారు. వచ్చిన మీ అందరికీ మీ హృదయాలు తృప్తి పడేటట్లుగా ఇప్పటి వరకు ప్రపంచంలో 6 నెలల మీద ఎవరు తీయని సినిమా దేవుడు తీసిన సినిమా మీ కళ్ళకు కనిపించేటట్లుగా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రియమైన వారందరూ, ఈ యొక్క అంశాన్ని మొట్టమొదట ప్రచురించినప్పుడు కరపత్రాల ద్వారా, వాల్ పోస్టర్ల ద్వారా, ఆటో స్టిక్కర్ల ద్వారా, టీవీ యాడ్ ద్వారా అనేక మంది చెంతకు తీసుకుని వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరి మదిలో పుట్టిన ఆలోచన దేవుడు తీసిన సినిమా. దేవుడు సినిమా ఎలా తీస్తాడు? ఆయన దగ్గర ఏ కెమెరా ఉంది? ఆయన దగ్గర నటీనటులు ఎవరున్నారు? ఆయన దగ్గర ఏ ప్రొడక్షన్ యూనిట్ ఉంది? ఆయన ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అని అనుకునేవారు. మరికొంతమంది సినిమా అనేది దేవునికి సంబంధించిన పదం కాదు కదా,
దేవుడు తీసిన సినిమా ఏంటి? అది ఒక చెడు పదం, అది ఒక వినకూడని పదం. అలాంటప్పుడు దేవుడు సినిమా ఎలా తీస్తాడు అని మరికొంతమంది అనుకున్నారు. ఈరోజు ఈ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం చెప్పి దేవుడు తీసిన సినిమా చూపించి పంపిస్తాను. శ్రద్ధగా మీరు ఆలకించండి, శ్రద్ధగా మీరు తిలకించండి. బయటకు వెళ్ళిపోయినంత మాత్రాన మీకేమీ ఒరగదు. మీ అమూల్యమైన సమయాన్ని కొన్ని నిమిషముల పాటు ఇక్కడ మీరు వెచ్చించండి. నిజంగా మీరు దేవునికి భయభక్తులు కలిగిన వారైతే దేవుడు తీసిన సినిమా చూడాలనే మీరు వచ్చినట్టయితే నా మాటను బట్టి కొద్ది నిమిషాలు మీరు ఇక్కడ ఓపికతో కూర్చోవాలి. నిజం, మీకు నేను అవాస్తవం చెప్పలేదు, ఒక అబద్ధాన్ని ప్రకటించి మిమ్మల్ని ఇక్కడికి రప్పించలేదు. దేవుడు సినిమా తీశాడు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియక, ఎవరు దీనిని ప్రయోగించక చాలామందికి ఇది కొత్తగా ఉంది. భూమి గోళాకారంగా ఉంటుంది అని ఒక శాస్త్రవేత్త ఈ భూమి మీద ఉన్న ప్రజలకు చెప్పినప్పుడు అందరూ అతనిని చూచి అపహసించారు. ఎందుకంటే అతడు చెప్పిన ఆ నిజం అప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. అంటే ఏదైనా ఒక విషయాన్ని కొత్తగా చెప్పినప్పుడు చాలామంది అపహసిస్తారు, ఎందుకంటే అది అంతకు మునుపు వారు వినలేదు. అయినంత మాత్రాన అందులో వాస్తవం లేదు, అది నిజం కాదు, అది అబద్ధం అనుకోవటం చాలా పొరపాటు. అందుకే మీరు ఈ మాటలన్నీ వినండి, తెరలపై చూడండి, నాలుగు రోజులు ప్రదర్శింపబడే ఈ నాలుగు ఆటలను తిలకించండి. దేవుడు సినిమా తీశాడో లేదో నేను కాదు, మీరే చెప్పాలి. ఇది ఒక వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమం కాదు. మీ దగ్గర పైసలు తీసుకుని మేమేదో లాభం సంపాదించుకోవాలని జరిగించే సభ కాదు ఇది. నిజాన్ని చెప్పాలి. తెలియని అనేక మంది అభాగ్యులకు, అమాయకులకు, ఈ సమాజంలో ఉన్న నా తోటి సోదరులకు, సోదరీమణులకు వాస్తవాన్ని చెప్పాలి. అందుకే ఈ మహాప్రయత్నం జరిగిస్తున్నాం. ఎన్నో అవాంతరాలు, ఎన్నో కష్టాలు, దేవుడు తీసిన సినిమా చూపించకుండా చేయటానికి ఎంతోమంది బెదిరింపులు, ఎన్నో కష్టాలు, ప్రకృతి పరంగా అవాంతరాలు. ఇదిగో మా చుట్టూ ఉన్నటువంటి మా సోదరుల వలన కూడా మాకు అపాయాలు. కనుక వీటన్నిటిని అధిగమించి ఒక మంచి ముఖ్యమైన ఘట్టానికి మనం వచ్చాం. దయించి నా మాటను బట్టి మీ మనస్సును దేవుడు తీసిన సినిమా మీద కేంద్రీకరించండి. ఇప్పటి వరకు మైదానంలో ఉన్నటువంటి మీరు చాలా సినిమాలు చూసుంటారు. ఎంతోమంది దర్శకులు తీసిన, నటీనటులు నటించిన, ఎన్నో దేశాలలో చిత్రీకరించిన సినిమాలు ఇప్పటి వరకు మీరు చూసి ఉంటారు. నేను మీరు చూసినందుకు పాపాత్ములు అని మిమ్మల్ని ద్వేషించడం లేదు. ఆ పరిజ్ఞానం మీకు ఉండాలి. సినిమా అంటే ఏంటో మీకు తెలియాలి, అప్పుడే దేవుడు తీసిన సినిమా మీకు అర్థమవుతుంది. తెలియని వారికి, దీని మీద పరిజ్ఞానం లేని వారికి కొన్ని సంగతులు సినిమాను గురించి, లోక సంబంధమైన ఈ సినిమాను గురించి చెప్పి దేవుడు తీసిన సినిమాలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. లోక సంబంధమైన సినిమా ఈరోజు ఆరిన నేల మీద తల్లి గర్భంలోంచి బయటకు రాగానే పసిగుడ్డు మొదలుకొని కాటికి కాళ్ళు చెప్పుకున్న ముసలి తాతయ్య వరకు ప్రతి ఒక్కరికి పరిచయమైనదే
ఈ లోక సంబంధమైన సినిమా. మెగాస్టార్ చిరంజీవి తెలియని వారు ఎవరు లేరు. ఈ మైదానంలో కూడా, ఈ కాకినాడ పట్టణంలో, తూర్పుగోదావరి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ తెలియని వారెవరూ లేరు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలియని వారెవరూ లేరు. కానీ పింగళి వెంకయ్య ఎవరికైనా తెలుసా? పింగళి వెంకయ్య మన భారతదేశ జాతీయ జెండాను చిత్రీకరించిన ఒక స్వాతంత్ర సమరయోధుడు. తెలియదు చాలామందికి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చాలామందికి తెలియదు. అంతెందుకండి, మన జాతి పిత గాంధీ గారు కూడా చాలామందికి తెలియదు, పవన్ కళ్యాణ్ చాలామందికి తెలుసు. లోక సంబంధమైన సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి నర నరాల్లోనికి వెళ్ళిపోయింది. సినిమా అనగానే అదొక భూతుపదం కాదండి, అది ఒక వినకూడని పదం కాదండి. సినిమా అంటే శాస్త్రపరంగా మనం మాట్లాడుకుంటే అది ఒక చిత్రమాలిక. పరిభాషలో దీనిని 24 ఫ్రేములు అంటారు. సినిమాను మరొక భాషలో పర్యాయ పదంలో 24 ఫ్రేములు అంటే ఒక సెకండు కాలంలో, రెప్పపాటు కాలంలో 24 ఫ్రేములు, 24 చిత్రాలు మీ కళ్ళ ముందు కదిలితే అది ఒక వీడియో అవుతుంది, అది ఒక చిత్రమాలిక అవుతుంది. దానినే సినిమా అన్నారు. దీనికి ఉన్న చరిత్ర సుమారు 100 కాలం. 1890 ప్రాంతంలో ప్రారంభమైంది. నలుపు తెలుపు రంగులతో ప్రారంభమైంది. సెకనుకు 24 ఫ్రేములు అమర్చుకుంటూ, రీలు తిప్పుకుంటూ, కొన్ని నిమిషముల పాటు వారికి నచ్చిన, వారు అనుకున్న, వారు వ్రాసుకున్న కథను చిత్రీకరించి ఒక దర్శకుడిగా, దానికి ధనాన్ని ఖర్చు పెట్టిన ఒక నిర్మాతగా సినిమాలను లోకానికి పరిచయం చేశారు ఆనాటి కాలంలో ఉన్న పూర్వీకులు. ఇక కాలక్రమేణా ఈ సినిమా చాలా సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఒక రంగులో, ఒకప్పుడు నలుపు తెలుపు రంగులలో ఉండే ఈ సినిమా ఇప్పుడు కలర్ చిత్రంగా మారింది. ఈస్ట్మన్ కలర్ నుంచి ఇప్పుడు హెచ్డి కలర్లోనికి మారిపోయింది. ఒకప్పుడు వినలేనటువంటి, వినటానికి చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి ఈ శబ్దాలు ఇప్పుడు డిటిఎస్ సౌండ్లోనికి మారిపోయాయి. శబ్దంలో పురోగతిని సంపాదించారు, రంగులో అభివృద్ధిని సంపాదించారు, నటనలో అభివృద్ధిని సంపాదించారు, ఆదాయంలో కూడా అభివృద్ధిని సంపాదించారు. నిన్న మొన్న మన తెలుగులో తీయబడినటువంటి ఒక చిత్రం కోట్ల రూపాయల ఆదాయాన్ని నిర్మాతలకు అందించింది, మీ అందరికీ తెలుసు. అన్నింటిలో అభివృద్ధి సాధించిన ఈ చలనచిత్ర రంగం, సినీ ఇండస్ట్రీ, లోక సంబంధమైన సినిమా సమాజానికి మంచిని అందించే పనిలో మాత్రం దిగజారిపోయింది. అందుకే చాలామంది సోదర సోదరీమణులు, అందుకే చాలామంది క్రైస్తవ సోదరులు, దేవుడు తీసిన సినిమా ఏంటండి, సినిమా అనగానే అదొక భూతు, సినిమా అనగానే అది ఒక వినకూడని పదం, సినిమా అనగానే అది మనకు సంబంధించింది కాదు అనుకున్నారు. దీని చరిత్ర తెలియని వారు. అవును, సినిమా అనే ఈ వ్యవస్థను ఉపయోగించుకొని చాలామంది చేతకాని దర్శకులు, 4 రాళ్ళు సంపాదించుకోవాలనుకునేటువంటి నిర్మాతలు అసభ్యతను తెరకెక్కించారు, అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ పూర్తిగా సినిమా అంటే ఇదే కాదు. అలా అని మీరు లోక సంబంధంగా ఎవరిని చెప్పినా, ఎవరితో మీరు మాట్లాడినా వారు ఒప్పుకోరు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది మాకు కాలక్షేపం అని ఈరోజు సమాజం అంతా దానికి ఓటు వేసింది.
ప్రభుత్వాలు మొదలుకొని శాస్త్రవేత్తలు మొదలుకొని ఎవరూ దీనిని అసహించుకోలేదు, అందరూ దీనికి పట్టం కట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మ కలిగిన వాడనుగా దేవుని జ్ఞానాన్ని నా తరంలో అనేక మందికి ప్రకటించాలనే ఆలోచన కలిగిన వాడనుగా దేవుని యొక్క మనసు ఏంటో నేను తెలుసుకున్నాను. ఆ మనసులో ఆయనకు ఒక ఆలోచన పుట్టింది. అదేంటంటే, ఈ ప్రపంచంలో చాలా భాషల్లో మనుషులందరూ పుట్టుక నుండి చచ్చేంత వరకు ఈ సినిమా అనే ఈ భయంకరమైన మత్తులో ఉన్నారు కదా. నేను కూడా ఒక సినిమా తీశాను మణికుమార్. నేను తీసిన సినిమాను ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పించలేదు, ఎవ్వరూ ప్రకటించలేదు, ఎవ్వరూ చెప్పలేదు. తెలుగు దర్శకులు తీసిన సినిమాలు అన్నారు, తమిళ దర్శకులు తీసిన అన్నారు, హిందీ దర్శకులు తీసిన సినిమాలు అన్నారు, ఇంగ్లీషు దర్శకులు తీసిన సినిమాలు అన్నారు, కానీ నేను తీసిన సినిమా ఇంకా ప్రపంచంలో విడుదలకు నోచుకోలేదు, ఇంకా విడుదల కాలేదు. నువ్వు విడుదల చేస్తావా? నువ్వు విడుదల చేస్తావా? నీ దగ్గర ఉన్న ధనంతో ఈ తరము వారికి, ఈ తరములో ఉన్న అమాయకులైన ప్రజలకు నా సినిమా చూపిస్తావా? చూపించు. నీకు కష్టాలు ఎదురవుతాయి, అనేక మంది నిన్ను ద్వేషిస్తారు, అనేక మంది నీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, నీవు పైసా వారి దగ్గర తీసుకోకపోయినా నిన్ను నిందిస్తారు. బయట ఎవరిని నిందించలేదే, బయట ఎవరి మీద చెడు మాటలు పలకలేదే. హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీ ఉంది, ఎవడైనా అక్కడికి వెళ్ళి ఏ దర్శకుడినైనా నిలదీశాడా? ఎందుకయ్యా ఇలాంటి సినిమా తీస్తావు, సమాజాన్ని పాడు చేస్తున్నావు అని అడిగాడా? లేదు. నా దగ్గరకు వచ్చి దేవుడు తీసిన సినిమా మేము చూడం, మేము రాం, రాకపోతే నీవు నష్టపోతావు, నీ వల్ల నాకు పైసలు రావు, వచ్చిన వారికి దేవుడు తీసిన సినిమా ఏంటో కనిపిస్తుంది, వినిపిస్తుంది, అర్థమవుతుంది, రాకపోతే నీవు నష్టపోయిన వాడు అవుతావు. ప్రియమైన వారులారా, ఆయన సినిమా వేచి చూస్తుంది, వెళ్ళిపోదాం. ఉపోద్ఘాతం మీకు చెప్పాను, ప్రారంభపు సంగతులు మీకు తెలియజేశాను, ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చి ఉండాలి. లోక సంబంధమైన సినిమా దేవుడు తీసిన సినిమా. దేవుడు తీసిన సినిమాలోనికి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడ తీశాడు ఆయన సినిమా, ఎలా తీశాడు ఆయన సినిమా? 24 ఫ్రేములు ఒక సెకండ్కు కదిలేటట్లుగా వీడియోలను ఎక్కడ చూపిస్తున్నాడు, ఆయన ఎక్కడ చిత్రీకరిస్తున్నాడు? ఈరోజు మనం తెలుసుకుందాం, 4 రోజులు తెలుసుకుందాం. సినిమా వారు వేసినట్టుగా ఈ రోజు రిలీజ్ చేసింది, రేపు దీనిని జెరాక్స్ తీసి మీకు చూపించను, రేపు మరో రిలీజ్ ఉంది, ఎల్లుండి మరో రిలీజ్ ఉంది, 4వ రోజు సూపర్ డూపర్ రిలీజ్ ఉంది. సినిమా వాళ్ళు అనుకున్నారా? మేము వాళ్ళైతే 1.5 గంటలు సినిమా తీసి 100 రోజులు దానినే రోజు చూపిస్తారు. మనం కూడా సొంగగార్చుకుని దానినే చూస్తాం, ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట, సాయంత్రం ఆట, 2వ రాత్రి ఆట, అదే ఆట, కానీ మళ్ళీ మళ్ళీ చూస్తాం. ఇక్కడ అలా ఉండదు. మొదటి రోజు మొదటి ఆట, 2వ రోజు మొదటి ఆట కాదు 2వ ఆట, 3వ రోజు 3వ ప్రదర్శన, 4వ రోజు 4వ ప్రదర్శన. ఆశ్చర్యపోతారు మీరు, నిజంగా దేవుడు మా కొరకు సినిమా తీశాడా? మీరు నిజంగా ఆనందపడతారు. వెళ్దాం ఆయన సినిమాలోనికి, మనం వెళ్దాం. ఏ సినిమాకైనా ఒక మూలం, ఒక స్తంభం లాంటిది, ఒక పునాది లాంటిది కథ, స్టోరీ, స్క్రిప్ట్, రచన మీ అందరికీ తెలుసు. చాలాసార్లు సినిమాలు మీరు చూసేటప్పుడు, ఆ సినిమా ప్రారంభించేటప్పుడు కథ ఎవరు రచించారో మీకు చెప్తారు, స్క్రిప్ట్ ఎవరు రాశారో మీకు చూపిస్తారు. భాస్కర భట్లు ఉన్నాడు, విజయేంద్ర ప్రసాద్ ఉన్నాడు,
చాలా మంది కథలు రచించే వారు తెలుగులో ఉన్నారు, బాలీవుడ్ లో ఉన్నారు, హాలీవుడ్ లో ఉన్నారు. దేవుడు కూడా తాను తీయబోయేటువంటి సినిమాకు ముందు కథను రాసుకోవాలనుకున్నాడు, రచన చేసుకోవాలనుకున్నాడు, స్క్రిప్ట్ రాసుకోవాలనుకున్నాడు. అది 66 పుస్తకాలలో రాయించాడు. ఆయన భూమి మీద మనుషుల దగ్గరకు స్క్రిప్ట్ రాయించి ఇవ్వాలి అంటే ఆయన పరలోకంలో ఉండిపోయాడు. ఆయనకు మనలాంటి దేహం లేదు, ఆయన దగ్గర మనలాంటి పెన్నులు లేవు, పుస్తకాలు లేవు, తాళపత్ర గ్రంథాలు లేవు. అందుకే నేను రచన చేయాలి, స్క్రిప్ట్ రాయాలి, నాకు కొంతమంది ప్రవక్తలు కావాలి, ఈ ప్రవక్తల చేత నేను నా మనసులో ఉన్నదంతటినీ స్క్రిప్ట్గా వ్రాయించాలనుకుంటున్నాను, రచన చేయాలనుకుంటున్నాను, స్టోరీ లైన్ రాయాలనుకుంటున్నాను. దాన్ని వ్రాయండి. ఇలా వ్రాయబడినటువంటి పుస్తకమే ఆది కాండముతో ప్రారంభమై ప్రకటన గ్రంథంతో ముగింపబడి 66 పుస్తకాల స్క్రిప్ట్గా మన చేతుల్లో కనిపిస్తుంది. ఇది దేవుడు వ్రాసిన స్క్రిప్ట్. ఎవరుకున్నారో చూద్దాం ఒక్కసారి. ఆయన గ్రంథములు ఆయన ఇలాగే వ్రాయించాడో లేదో నేనేదో కిట్టింపు వ్యవహారంతో సినిమాను మీకు చూపించాలని ఈ మాటలు నా స్వజ్ఞానంతో నేను మాట్లాడుతున్నానని అనుకోకండి. ప్రతిదానికి మీకు వివరణ బైబిల్లో చూపిస్తాను, ఎందుకంటే ఇది దేవుడు తీయాలనుకున్న సినిమా. చూద్దాం ఒక మంచి మాట. ఆయన ఏమి వ్రాయించాడో చూడండి, ఆయన ఏమి వ్రాయించాడో చూడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2:16-17 వచనాలు ఏంటండి ఏంటండి? బైబిల్ చెప్పేస్తున్నారండి, వాక్యం చెప్పేస్తున్నారండి. అవును, వాక్యం అంటే ఎవరుకున్నారు? స్క్రిప్ట్. వాక్యం అంటే రచన, వాక్యం అంటే స్టోరీ లైన్. ఆ స్టోరీ లైన్ గురించి ది గాడ్ ఏమంటున్నాడో చూడండి, ఏమంటున్నాడో చూడండి. దైవజనుడు సన్నద్ధుడైపోయాడు, రెడీ అయిపోయాడు. ఎందుకంటే దేవుడు ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్ వన్ మూవీ, నేను ఒక సినిమాను దర్శకత్వం చేద్దాం అనుకుంటున్నాను. దైవజనుడు ఎవరున్నారో రండి. మోషే, దావీదు, సొలొమోన్, ఎజ్రా, యెషయా, యిర్మీయా, జకరియా, మాథ్యూ, జాన్, సెయింట్ పాల్ ఏమంటున్నాడు చూడండి. దైవజనుడు సన్నద్ధుడై సిద్ధపడి ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్టు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఈ లేఖనం ఎలా కలిగిందట? ఈ లేఖనము ఎలా వ్రాయబడిందట? దైవావేశం వలన వ్రాయబడింది. పరలోకమందున్న దేవుడు సినిమా తీయటానికి ముందు ఒక రచన రచించుకున్నాడు ఆయన. అందుకే నేను ఏమనుకున్నానో దానిని మీరు రాయాలి, మీరు అనుకున్నది వ్రాయకండి, మీ మనసులో ఉన్నది పుస్తకంలో పెట్టకండి, నా మనసులో ఉన్నది మీరు పెట్టాలి. ఎందుకంటే ఇది నా సినిమా, దిస్ ఇస్ మై మూవీ, దిస్ ఈజ్ నాట్ పాల్స్ మూవీ, దిస్ ఈజ్ నాట్ యెషయా మూవీ, దిస్ ఈజ్ నాట్ మోజెస్ మూవీ, దిస్ ఈజ్ గాడ్స్ మూవీ. ఇది నా సినిమా కనుక నా ఆవేశం వలన మీరు వ్రాయాలి. ఏం వ్రాయాలి చూడండి, ఏమన్నాడు? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. లేఖనము అంటే ఏంటనుకుంటున్నారు? స్క్రిప్చర్స్, స్క్రిప్ట్ రచన, రచనలోంచి వచ్చినదే, లిఖింపబడినదే స్క్రిప్చర్స్. చూసారా, దేవుడు రచన చేసుకున్నాడు, దేవుడు వ్రాసుకున్నాడు. ఆయన దగ్గర పుస్తకాలు లేవు, కలము లేదు, ఆయన ఇలాంటి శరీరాన్ని ధరించుకొని అక్కడ లేడు కనుక ఆయన ఆత్మ కనుక ఆయన భూమి మీద ఉన్న దైవజనులను ఎన్నుకున్నాడు.
వ్రాయించాడు. రైటింగ్ దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటే ఇప్పుడు క్రైస్తవుల చేతులలో కనిపిస్తున్న ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ప్రతి మాట, ప్రతి లేఖనము స్క్రిప్ట్ అన్నమాట. ఎవరికి? పరలోకమందున్న దేవునికి. మీరేమనుకున్నారో ఇప్పటి వరకు దీనిని చూచి ఆదివారపు మత గ్రంథం వరకు ఉన్నారా? దెయ్యాలు కనలోకి రాకుండా ఉండడానికి తలగడ కింద పెట్టుకుని పడుకునేది అనుకున్నారా? ఆశీర్వాద వచనాల కోసం అప్పుడప్పుడు తెరిచే పుస్తకం అనుకున్నారా? ఏమనుకున్నారు బైబిల్ అంటే? దిస్ ఈజ్ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్స్ మూవీ. దేవుని సినిమాకు ఇదే రచన, ఇదే రచన. ఇక్కడే ఉంది స్టోరీ లైన్ అంతా. రైట్. ఇప్పుడు కథ ఏంటో మనకు అర్థమైపోయింది, రచన ఏంటో మనకు తెలిసిపోయింది. ఇంకా ఒక అడుగు ముందుకు వేద్దాం. దేవుడు రచన చేయించుకున్నాడు 40 మంది ప్రవక్తల చేత. సుమారు 1600 సంవత్సరాల కాలంలో వివిధ ప్రాంతాలలో దేవుడు ఈ స్క్రిప్ట్ అంతా వ్రాయిస్తే దీనిని కూర్చాలి కదండి, కూర్పు ఉండాలి కదండి, ఎడిటింగ్ ఉండాలి కదండి. లోక సంబంధమైన సినిమాలో కూడా ఒక దర్శకుడు సింగపూర్ వెళ్తాడు, ఒక బిట్టు అక్కడ చిత్రీకరిస్తాడు. ఆ తర్వాత థాయిలాండ్ వెళ్తాడు, అక్కడ ఒక బిట్టు చిత్రీకరిస్తాడు. ఆ తర్వాత కేరళ వెళ్తాడు, అక్కడ ఒక బిట్టు చిత్రీకరిస్తాడు. దేవుడు కూడా ఆయా ప్రజల దగ్గరకు వెళ్ళాడు, వ్రాయించాడు. ఆయా కాలాలలో మనుషుల చేత దేవుడు వ్రాయించిన ఈ స్క్రిప్టు ఇప్పుడు మనం కూర్చాలి, కూర్పు చేయాలి. ఇందులో ఎడిటింగ్ ఉండాలి. ఎలా ఎడిటింగ్ చేసుకుంటున్నాడో ఆయన, ఆయన వ్రాయించినటువంటి మాటలను గూర్చి, ఈ స్క్రిప్ట్ గూర్చి ఎడిటింగ్ ఎలా జరిగిందో ఆయనే మరలా చెప్పాడు. చూద్దాం. యోషువా గ్రంథము 28:13 జాగ్రత్తగా చూడండి. పావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగుబడి చిక్కుబడి పట్టబడినట్టు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము. దేవుడు సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడు, ముందుగా ఆయన అనుకున్నదంతా వ్రాయిస్తున్నప్పుడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే ఈ స్క్రిప్చర్స్ లో ఉన్న దేవుని మాటలన్నీ ముక్కలుగా పడున్నాయి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. ఎందుకంటే కూర్పు చేయాలి, సినిమాను చూపించాలనుకున్నాను. కూర్పు చేసి సినిమాను చూపించాలి, ఎడిటింగ్ చేసి ఇప్పుడు మీ అందరికీ చిత్రాన్ని చూపించాలి, అంతేగా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాయన నేను వ్రాసుకున్నటువంటి ప్రతి సంగతి ఎలా ఉంటుందంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. యెషయా రాసేసాడు, తర్వాత వెంటనే యిర్మీయా వచ్చేసాడు. దావీదు రాసేసాడు, దావీదు వెంటనే సొలొమోను వచ్చేసాడు. దావీదు కొంత రాసేసాడు, వదిలేశాడు. సొలొమోను వచ్చాడు, తర్వాత కొంత రాసి వదిలేశాడు. అలా ప్రవక్తలందరి చేత ముక్కలుగా వ్రాయించేశారు నాయన. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును. యెహోవా వాక్యము అంతా ఒకే మాదిరిగా వచ్చేది కాదు. ఎందుకంటే మీరు పరిశోధించి కూర్పు చేస్తే తప్ప ఇది అర్థం కాదు. చాలా మంది ఈ కూర్పు ఎలా చెయ్యాలో తెలియక ఇందులో తల మునకలై దేవుని వాక్యాన్ని కుక్కను చెంపిన విస్తరిగా మార్చేశారు. ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచానికి మహాజ్ఞానాన్ని తెలిపేదిగా లేదు. మహాజ్ఞానమా అంటే ఏంటి అనే పరిస్థితుల్లో ఉంది. ప్రపంచ మనుషులకు వెలుగును చూపే పరిస్థితుల్లో లేదు. వెలుగ అది ఎక్కడుంటుంది అనే పరిస్థితుల్లోకి వచ్చేసింది. ఎందుకో తెలుసా? కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న దేవుని వాక్యం కూర్పు చేయాలి, ఎడిటింగ్ చేయాలి. అప్పుడు దేవుడు తీసిన సినిమా చాలా చక్కగా మనకు అర్థమవుతుంది, మనకు కనిపిస్తుంది, మనకు తెలిసిపోతుంది. ప్రియమైన వారలారా, దేవుడు
స్క్రిప్ట్ రాయించుకున్నాడు. ఆ స్క్రిప్ట్ కొంత ఇచ్చట కొంత అచ్చట పెట్టాడు. ఇప్పుడు మనం దానిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా కలపాలి. ప్రారంభం ఏదో ముగింపు ఏదో అన్నీ జాగ్రత్తగా తెలియాలి, లేకపోతే సినిమా అర్థం కాదు. చాలా చక్కగా కూర్పు ఉన్నప్పుడే సినిమా బాగా అర్థమవుతుంది, అందరికీ నచ్చుతుంది. మీ అందరికీ నచ్చాలి, దేవుడు తీసిన సినిమా అందరికీ నచ్చాలి. అందుకే బాగా చక్కగా దీనిని కూర్పు చేద్దాం. కొంత ఇచ్చట కొంత అచ్చట పడి ఉన్నటువంటి ఈ వాక్యాన్ని బాగా కూర్చుదాం, మంచి ఎడిటింగ్ చేద్దాం. రైట్, ఇప్పుడు దేవుడు సినిమా తీయటానికి కథ సిద్ధమైపోయింది, ఎడిటర్ కూడా సిద్ధమైపోయాడు. ఇక అన్ని సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? లొకేషన్ చూసుకోవాలి, సెట్టింగ్ వేసుకోవాలి. ఈ సినిమా మీకు చూపించడానికి కూడా ముందు మేము లొకేషన్ వెతికి పెట్టాం. ఎందుకంటే ఎంతమంది కూర్చోవాలి, లొకేషన్ చాలా ముఖ్యం, ప్రదేశం చాలా ముఖ్యం. సినిమా తీయాలనుకున్న ప్రతి దర్శకుడు లొకేషన్స్ కోసం చూస్తున్నాడు. లోక సంబంధంగా దేవుడు కూడా ఒక మంచి లొకేషన్ చూడాలనుకున్నాడు. ఆయనకు కూడా మంచి సెట్టింగ్ కావాలి. ఇప్పుడు ఆయన తీసిన సినిమాలోనికి మనం వెళ్ళిపోదాం. యోబు గ్రంథము 9:8 ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. తెర ఓపెన్ చేశాడు, తెర పరిచాడు. ఎందుకు? ఆయన తీసే సినిమాకు లొకేషన్ సిద్ధం చేశాడు. ఎక్కడ లొకేషన్? ఆకాశం. మొట్టమొదట ఆకాశంలో ఆయన పని జరిగించాడు. చూడండి, మీ కళ్ళ ముందు మీరు కళ్ళు పైకెత్తితే, తల పైకెత్తితే విశాలంగా కనిపిస్తున్న ఆ ఆకాశం ఏంటో తెలుసా? దేవుడు వేసిన లొకేషన్ సెట్టింగ్. ఏమనుకుంటున్నారు? ఆయన స్క్రిప్ట్ ఇది. ఒంటి మీద ఏదో చిన్న కూర్పు వేస్తే తగ్గించుకోవడానికి యేసుబాబు దగ్గరికి వెళ్దాం అనుకునే బోధ కాదు ఇది. ఒంటిలో ఏదో చిన్న రోగం, చిన్న జ్వరం, ఏదో కుటుంబ సంబంధమైనటువంటి సమస్య వస్తే దేవుడి దగ్గర తీర్చుకుందాం అని రావటానికి మీరు వస్తే అటువంటి సభ కాదు ఇది. మీ కళ్ళ ముందు సినిమా చూడాలి మీరు, రియల్ 3D పిక్చర్ చూడాలి మీరు. మీ తలలో పైకెత్తితే కనిపించే దానిని దేవుడు రాయించాడు. బుటకం అయింది, నటన అయింది, లేనిదైది, కానిదైది. మీకు రంగు తెరల మీద నాలుగు గోడల మధ్య థియేటర్లో చూపించేది అంతా బూటకమే. ఎందుకంటే ఫైట్ హీరో చేయడు, బూపు చేస్తాడు. తర్వాత హీరో వెళ్ళిపోతాడు, నేనే చేశాను. వాడిని బయటకు వచ్చిన తర్వాత గుద్దుకొద్దండి, అపోలోకి వెళ్ళిపోతాడు. మరి హీరో కదా, 100 మందిని గుద్దేశాడు. సింగిల్ హ్యాండ్తో 100 మందిని గుద్దేశాడు. నేను గుద్దితే ఇలా అయిపోయాడంటే అనుకుంటున్నారా? డూప్ హీరో. అది నటన, అందులో అవాస్తవాలు ఉన్నాయి. అది కేవలం మిమ్మను 2 గంటల పాటు నవ్వించడానికి ఉపయోగపడేదే తప్ప వాస్తవాలను తెరకెక్కించేది మాత్రం కాదు. మరి దేవుడు అవాస్తవాలు చెప్పడం లేదు. 66 పుస్తకాలంటే ఏమనుకున్నారండి? ఆయన స్క్రిప్ట్ ఎంత గొప్పదనుకున్నారండి? ఇందులో కీర్తనలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. ఇందులో యుద్ధాలు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. ఇందులో నటీనటులు ఉన్నారు. ఇది పూర్తిగా దేవుడు రాసుకున్న స్క్రిప్ట్. మొట్టమొదట ఆయన లొకేషన్ సిద్ధపరుస్తున్నాడు. అదేంటో చూడండి, యోగు గ్రంథము 9:8 ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. ఆకాశాన్ని విశాలపరిచాడు, సెట్టింగ్ చూపించాడు. ఇప్పుడు మీకు షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే నాయన, ఈ ఆకాశం క్రిందే జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు. ఎక్కడికి వెళ్ళదు మీరు. నేను సెట్టింగ్ ఎక్కడ వేశానో, లొకేషన్ ఎక్కడ నిర్ణయించానో అక్కడే జరుగుతుంది సినిమా, అక్కడే చిత్రీకరింపబడుతుంది సినిమా. ఆయన ఒక్కడే, జాగ్రత్త, నోబడి, ఇంకెవడు వెళ్ళలేదు అక్కడికి.
ఏ శాస్త్రవేత్త వెళ్ళలేదు, ఏ ధన సంపన్నుడు వెళ్ళలేదు. ఈరోజు లోక సంబంధమైన చిత్రాలు చిత్రీకరించడానికి ఒక యూనిట్ కావాలి, వేల మంది లక్షల మంది పనివారు కావాలి. కానీ దేవుడు పలుకుతున్న మాట చూసారా, నేను ఒక్కడినే దీన్నంతటిని విశాలపరిచాను. మరొక మాట చూడండి, కూర్పు కదా ఎడిటింగ్. ఆయన వేసిన ఈ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కీర్తనల గ్రంథము 104:2 జాగ్రత్తగా త్వరగా వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉంటావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఎందుకు చెప్పాడండి ఈ మాట? ఆయన సినిమా తీస్తున్నాడు కనుక. నేను ఆకాశాన్ని సృష్టించాను అని చెప్పి ఊరుకోవచ్చుగా, లేదు. ఒక తెరను పరిచినట్టుగా తెరలా పరుస్తారు, అప్పటి వరకు మడత పెట్టి ఉన్నదానిని పరుస్తారు. ఒక్కొక్క మడత విప్పుకుంటూ, ఒక్కొక్క మడత విప్పుకుంటూ, ఒక్కొక్క మడత విప్పుకుంటూ ఆకాశం అలా విశాలపరచబడిందా? ఎస్. శాస్త్రవేత్తలకు తెలుసా ఈ సంగతి? ఆకాశం ఎలా విశాలపరచబడిందో శాస్త్రవేత్తలకు తెలుసా? నో, ఎప్పటికీ తెలియదు. ఎందుకు? వీడి బాబు కాదు పరిచింది, వాడి బాబుకి బాబు, వాడే తండ్రి, నాకన్న తండ్రి, మీకన్న తండ్రి, సినిమా తీసిన దేవుడు. ఏమంటున్నాడు చూడండి, ఒక వస్త్రము పరిచినట్టుగా నేను ఆకాశమును తెరలా పరిచాను. ఎందుకంటే లొకేషన్. మరొక మంచి మాట, కూర్పు. కూర్పులో మనం అన్ని సంగతులు తెలుసుకుంటున్నాం చూడండి, మనకు చక్కగా చిత్రీకరింపబడుతుంది చూడండి. యోషియా గ్రంథము 40:22 ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మెడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరిచెను. మూవీ, ఈ సినిమా తీసేటప్పుడు అందులో ఉన్న నటీనటులు అందరూ ఇప్పుడు ఆ తెర కిందే ఉండాలి, బయటకు వెళ్ళిపోకూడదు, చుట్టూ బారికేడ్ కట్టేయాలి. ఇందులో నటించే వారందరూ, దేవుడు తీసే సినిమాలో ఉన్న వారందరూ, పారిభాగస్తులందరూ, వారు ఫైట్లు చేసేవారు కావచ్చు, విలన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, బాల నటులు కావచ్చు, రోగిష్ఠులు కావచ్చు, మరణించేవారు కావచ్చు, పాత్ర ముగింపబడిన వారు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడ ఉండాలన్నాడు దేవుడు? నేను వేసిన ఆ లొకేషన్ క్రింద మాత్రమే మీరు ఉండాలి. ఎందుకు? ఇది నా సినిమా. చూడండి ఏమంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు చూడండి, ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. మీ కళ్ళ ముందు మీరు ఒక్కసారి తల పైకెత్తితే కనిపించే ఆకాశం చూడండి ఒక్కసారి. దయచేసి మీరు తలను పైకెత్తి చూడండి. మీ పరలోకపు తండ్రి మీ కొరకు చేసిన ఆ సినిమాలో మొట్టమొదటి సన్నివేశం మీకు కనిపిస్తుంది. పుటకం కాదు ఇది, అబద్ధం కాదు ఇది, వాస్తవం. పైకెత్తి చూడాలంతే, తలలు పైకెత్తి చూడాలంతే, మీ కన్నులు పైకెత్తి చూడాలంతే, దేవుడు పరిచిన ఆ ఆకాశ వైశాల్యత మీకు కనిపించేస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకు వేశాడో తెలుసా? ఈ ఆకాశము క్రింద మాత్రమే నేను సృష్టించిన వారందరూ ఉండాలి, నేను తీయబోయే సినిమా ఇక్కడే జరగాలి. అది ఎక్కడో జరగబోయేది కాదు, ఏ లోకానికో సంబంధించింది కాదు, దీనికి సంబంధించిందే. మొట్టమొదట ఆకాశ విశాలాన్ని ఆయన నిర్ణయించినప్పుడు, తెరను పరిచినట్టుగా దానిని పరిచిన తరువాత అందరూ ఉండటానికి, సినిమా జరగటానికి ఇప్పుడు ఒక స్థలాన్ని నిర్ణయించబోతున్నాడు, అదే భూమండలం. మీరు నిల్చున్న భూమి, ఆయన నిర్ణయించిన స్థలం ఇది. దీని మీద ఆయన ఈ సినిమా తీయాలనుకున్నాడు. ఈ భూమి ఎవరిదో తెలుసా? ఈ భూమిని ఆయన ఎందుకు సృష్టించాడో తెలుసా? ఆయన వ్రాసుకున్న స్క్రిప్ట్ అంతా ఈ భూమి మీద నెరవేరడానికి, చిత్రీకరించడానికి, అందరినీ ఇందులో పాత్రదారులుగా చేయటానికి ఈ భూమిని దేవుడు సృష్టించాడు. అందుకే
తన స్క్రిప్ట్ లో ప్రారంభంలో మొట్టమొదట ఆయన ఏమన్నాడో తెలుసా, దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. ఎందుకంటే ఆయన లొకేషన్ సిద్ధం చేశాడు, ఆకాశం పరిచాడు, కప్పాడు. మీరందరూ నివసించడానికి, మనమందరం ఉనికి కలిగి ఉండటానికి ఈ భూమిని సిద్ధపరిచాడు, ఈ భూమిని స్థిరపరిచాడు. దానిని ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ లో ఆయన మాటలుగా చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 38:33 ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా. ఎవరన్నాడు చూడండి ఆయన, ఎవరన్నాడు చూడండి ఆయన, ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదువా. నేను ఆకాశ మండలం అంతటికి కొన్ని రూల్స్ పెట్టాను. నేను తీయబోయే సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఆ సినిమా ముగించేంత వరకు నేను ఆకాశ మండలంలో కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు నేను నియమించాను, నేను పెట్టాను. ఆకాశ మండలపు కట్టడలు మీకు తెలుసా, రూల్స్ మీకు తెలుసా అన్నాడు దేవుడు. ఈ కట్టడలు అన్నిటికీ ప్రభుత్వాన్ని ఎక్కడ పెట్టాడట, చూడండి ఏమంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించలేవు, అది నేను తీసిన సినిమా కనుక అది నా గవర్నమెంట్ అన్నాడు. ఆకాశ మండలంలో జరిగే ప్రతిదీ నా అధీనంలో జరగాలి, ఎందుకంటే ఇది నా ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని నేను అనుకున్నట్టుగా ఆగాలి, నేను అనుకున్నట్టుగా వర్షించాలి, నేను అనుకున్నట్టుగా ధ్వనులు సృష్టించాలి. ఆయన దగ్గర మైకులు లేవు కదండి, అభుజ లేదు కదా, అందుకే ఆయన దగ్గర సపరేట్ సౌండ్ సిస్టమ్ ఉంది. ఆయన దగ్గర థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టిన బల్బులు లేవుగా, ఆయన దగ్గర సపరేట్ లైటింగ్ సిస్టమ్ ఉంది. ఆయన దగ్గర ఆక్వాగార్డ్ వాటర్ లేదుగా, కిన్లే వాటర్ బాటిల్స్ లేవుగా, ఆయన దగ్గర సెపరేట్ వాటర్ ఉంది. ఆయన ఎంత గొప్పగా తన సినిమా చిత్రీకరించుకోవాలనుకుంటున్నాడో చూడండి. ఎందుకండి రిలీజ్ కాలేదు ఈ సినిమా, ఎందుకండి ఈ ప్రపంచానికి తెలియలేదు ఈ సంగతి, దేవుడు చెప్పే ఈ సంగతి, దేవుడు తీసిన ఈ సినిమా. అందుకేనండి మీరు చూడాలి, భూమి మీద ఆకాశ మండలంలో ఉన్న కట్టడాలకు ప్రభుత్వం ఉంది. అంటే ఆయన సినిమా ఎక్కడ జరుగుతుంది, భూమి మీద మాత్రమే జరుగుతుంది, ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇక్కడికి దించాడు ఆయన, గవర్నమెంట్ని ఇక్కడ తీసుకొచ్చేసాడు ఆయన. కానీ ఈ సినిమా గురించి తెలియని చాలా మంది పిచ్చి శాస్త్రవేత్తలు ఇప్పటికీ భూమండలాన్ని విడిచిపెట్టి ఆకాశ మండలంలోకి ఎగిరిపోతున్నారు. ఏంటయ్యా నీ పిచ్చితనం, దేవుడు తీసే సినిమా భూమి మీద ఉంటే నువ్వెక్కడికి ఎగిరిపోతున్నావు. చిన్ని ర్యాకెట్ తయారు చేసుకుని, చిన్ని ఉపగ్రహం తయారు చేసుకుని నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా, సెట్టింగ్ ఎలా ఉందో చూద్దామని. పిచ్చివాడ, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావా, దౌర్భాగ్యుడా అనకూడదా, దేవుని వాక్యాన్ని బట్టి తిట్టకూడదా, దేవుని వాక్యాన్ని బట్టి గద్దించకూడదా. ఎంతకాలం తప్పు చేస్తుంది సమాజం, దేవుడు వ్రాయించిన ఆయన స్క్రిప్ట్ అర్థం కాని ఈ సమాజం ఎన్నాళ్ళు మోసగిస్తుంది ఈ ప్రపంచాన్ని. అంతరిక్షంలోనికి వెళ్ళిపోయి చంద్రమండలం మీద ప్లాట్లు కొనుక్కోమని చెబుతావు ప్రజలకి, అంతరిక్షంలోనికి వెళ్ళిపోయి 2-3 వీడియోలు చిత్రీకరించుకొని వచ్చి నేనేదో ఘనత సాధించానని చెప్పుకుంటావా ఈ శాస్త్ర ప్రపంచానికి. అందుకే దేవుడు వ్రాయించిన స్క్రిప్ట్ మీకు తెలియాలి. ఆయన ఏమంటున్నాడో తెలుసా, ఆకాశ మండలం అంతటికి, ఈ విశ్వం అంతటికి ప్రభుత్వాన్ని ఎక్కడ పెట్టాను, భూమండలం మీద పెట్టాను, ఎందుకంటే భూమి మీద నా సినిమా జరుగుతుంది. సినిమా నేను భూమి మీద తీస్తున్నాను, ఎక్కడికి పోకండి, మీరు చంద్రమండలం మీదకి వెళ్ళకండి, గురుగ్రహం మీదకి మీరు వెళ్ళకండి, బుధుడి మీదకి మీరు వెళ్ళకండి, వెళితే నాశనం మీకు తప్పదు. సినిమాను విడిచి వెళ్ళిపోతే దేవుడు ఊరుకోడు, దర్శకుడు ఊరుకుంటాడేమో, రాజమౌళి ఊరుకోవచ్చు, పేమెంట్ ఆపేయచ్చు, దేవుడు ఊరుకోడు. లిస్టులోంచి పేరు తీశాడా, భూమిలో కప్పెట్టబడి ఆత్మగా మీరు వెళ్ళి చేతులు కట్టుని నించోవాలి. ఇక్కడ
నా సినిమా ఎందుకయ్యా నువ్వు మధ్యలో ఆపి వచ్చావు? ఉరి వేసుకుని వచ్చేసావు, పురుగుల మందు తాగేసి వచ్చేసావు, ఆకాశ మండలంలోకి వెళ్ళిపోతానని వచ్చేసావు, ఫీల్డ్లు కొడతానని వెళ్ళిపోయి వచ్చేసావు. ఏంటయ్యా సినిమా తెలియదా నీకు? ఎవరు చెప్పలేదా? ఏ చర్చిలో ఎవరు చెప్పలేదా? బైబిల్ చదివినప్పుడు నీకు అర్థం కాలేదా నా స్క్రిప్ట్ ఏంటో? స్క్రిప్చర్స్ అని ఎందుకు అన్నాను? యేసుక్రీస్తు అన్నాడు, యేసుక్రీస్తు అన్నాడు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుచున్నారు. వాటిలో నిత్య జీవం ఉంది. ఆయన వ్రాసుకున్న స్క్రిప్ట్ లో నిత్య జీవం ఉన్నది. యోహాను 5:39 తర్వాత చదువుకోండి. ఆయన వ్రాసిన స్క్రిప్ట్ లో నిత్య జీవం ఉన్నది. ఈ నటన జాగ్రత్తగా చేసిన వారికి, దేవుని సినిమా అర్థమైన వారికి దేవుడు ఒక మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు. ఒకవేళ సినిమా అర్థం కాలేదా, ఒకవేళ దేవుని యొక్క సినిమాలో మీరు పాలే భాగస్థులు కాలేకపోయారా, అయితే మీకు శిక్ష తప్పదు. అందుకే ఇంత ప్రయాసలకు వచ్చినా, ఎంత కష్టపడినా అందరికీ ఈ సంగతి తెలిసిపోవాలి. వింటే విన్నారు, లేకపోతే పోతారు. కానీ చెప్పడం నా ధర్మం, ప్రకటించడం తెలియచేయటం నా కర్తవ్యం. అవును, మరో మంచి మాట, భూమిని గూర్చి ఆయన వ్రాయించిన మాట. సినిమా ఎక్కడ తీస్తున్నాడో చెబుతున్నాడు చూడండి ఆయన, ఆమోసు గ్రంథము 9:6. ఊర్పండి, కూర్పు. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకుని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయవాడును. ఆయనే ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేయవాడు. ఆయన సినిమా కదా ఇది. అందుకే ఆయనే స్థలం సిద్ధం చేసుకుంటున్నాడు. నటీనటులు ఎక్కడికి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే భూమి మీద మీరు ఉండాలి. భూమి మీద ఆయన సినిమా ప్రారంభమవుతుంది. ఆకాశ మండలం ఆయనది, ఆయన దానిని మీరు క్యాప్చర్ చేయకండి, ఆక్రమించకండి. ఆకాశ మండలములో ఆయన గదులు కట్టుకుంటాడు. మీకు భూమి సరిపోతుంది, మీకు భూమి సరిపోతుంది. ఎందుకంటే నేను సినిమా తీయడానికి నిర్ణయించిన స్థలం ఇదిరా. ఎక్కడికో వెళ్ళిపోతున్నావు నువ్వు, నీవిక్కడ సినిమాలో ఉంటావని నీకోసం సకల సౌకర్యాలు పెట్టాను. పీల్చటానికి గాలి, తాగటానికి నీరు, తినటానికి ఆహార పదార్థాలు, అందులో వెజ్, నాన్ వెజ్. మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చంద్రమండలం మీద పెట్టారా ఇవన్నీ? గురుగ్రహం మీద పెట్టారా ఇవన్నీ? పాలపుంతుల్లో ఎక్కడైనా పెట్టారా ఇవన్నీ? లేదే, భూమిని మాత్రమే నివాస యోగ్యమైనదిగా ఎందుకు చేశానంటే ఇక్కడ మాత్రమే నా సినిమా తయారు చేయబడుతుంది. అవును, ఆకాశ మండలం ముందు మేడగదులు కట్టుకుని వాడునైన నేను చెప్పేది ఏంటంటే భూమండలం మీద మీరు ఉండాలి. అక్కడే ఉంది సినిమా అంతటికి గవర్నమెంట్. మరో చక్కని మాట, కీర్తనల గ్రంథము 115:16. ఆకాశమును యెహోవా వశము, భూమిని ఆయన మరులకిచ్చి ఉన్నాడు. చూడండి, ఆకాశము యెహోవా వశము, అది మీరు ముట్టుకోకూడదు. అందులోనికి మీరు రాకెట్లు వేసుకుని వెళ్ళకూడదు. అందులోనికి మీరు ఉపగ్రహాలు పంపించకూడదు. అందులో మీరు రోదసి యాత్రలు చేయకూడదు, అంతరిక్ష యాత్రలు చేయకూడదు. ఎందుకంటే ఆకాశం యెహోవా వశము. మీకెవరు చెప్పలేదా? చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో లేదా? అయితే నా స్క్రిప్ట్లో ఉందిగా, ఇది మీ చెంతనే ఉందిగా, మీ చెరువులో ఉందిగా, మీ భాషలో ఉందిగా. ఆకాశములు నా వశము, ఆకాశములు నా వశము. ఏమిటి, నిజంగా చెప్పండి. ఇప్పటికీ అనేక మంది ఆకాశంలోనికి వెళ్ళిన వారందరూ గాంభీర్యం ప్రదర్శించటం లేదా, గొప్పలు చెప్పుకోవటం లేదా? మనవారే, మనవారేనండి, మన శాస్త్రవేత్తలేనండి. నింగిలోనికి దూసుకుని పోయాం. ఎందుకు? పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేని మనం నింగిలోనికి ఎందుకు దూసుకుని పోవటం? ఎన్నో సమస్యల చేత ఈరోజు ప్రపంచ మానవాళి దారిద్ర్య రేఖకు దిగువన అల్లాడుతుంటే మన భారతదేశం కూడా అందులో ఒక దేశం. మనం అంతరిక్షంలోనికి దూసుకుని పోవాలా?
నిధిలోనికి వెళ్ళిపోవాలా? అదే అభివృద్ధి అని మీరు చెబుతారా? దేవుడు ఏమంటున్నాడో చూడండి, ఆకాశము నా వశము, మీ పైన ఉన్న ఆకాశము నేను పరిచినది, నేనొక్కడనే పరిచినది, అది నాది, అది నా వశము. మరి మీరు ఎవరి వశంలో ఉన్నారు? మీరు దేనిని ఆక్రమించుకోవాలి? భూమిని అన్నాడు చూడండి. విశ్వంలో అతి చిన్న గోళమైన భూమిని దేవుడు తన సినిమా తీయటానికి ఒక ప్రదేశంగా నిర్ణయించాడు. ఆ ప్రదేశాన్ని విడిచి ఎవరిని వెళ్ళొద్దంటున్నాడు? ఆకాశము నా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. అందుకే ఈరోజు ఎన్ని కోట్ల మంది మనుషులు చూడండి, ప్రస్తుత జనాభా సుమారుగా 750 కోట్ల మంది మనుషులు అనుకుంటే, 750 కోట్ల మంది మనుషులు ఇదిగో ఈ భూమి మీద మాత్రమే ఉండగలుగుతున్నారు. మరో గ్రహం మనుషులకు ఆవాసమైంది కాదు, యోగ్యమైంది కాదు, లేకపోతే ఇప్పటికే వెళ్ళిపోదురుగా. ధనాన్ని ఖర్చు చేసి అంతరిక్ష ప్రయాణాలు చేసి తిరిగి వచ్చేస్తున్నారు. వారి చేతకానితనాన్ని ప్రజలకు చెప్పుకోలేక ఏదో అభివృద్ధి అని కొంతవరకు నూనె రాస్తున్నారు తప్ప ఏం సాధించారు చెప్పండి? ఒక్క ఒక్క గ్రహాన్ని, ఎన్నో అక్కడ లేదు, ఒకే ఒక గ్రహాన్ని నరులకు ఆవాస యోగ్యమైనదిగా మార్చమని చూద్దాం. ఏదో పెద్ద గ్రహం అక్కర్లేదు, భూమికి చిన్న ఉపగ్రహమైన చంద్రమండలాన్ని మార్చమనండి. గాలి పెట్టాలి, నీరు పెట్టాలి, మొక్కలు పంట పండాలి, జీవులు జీవించాలి, మనుషులు సుఖశాంతులతో ఇదిగో ఈ భూమి మీద చల్లగా బ్రతికినట్టు అక్కడ బ్రతకమనని చూద్దాం. ఆ గ్రహాన్ని తయారు చేయమనని చూద్దాం. వాడి తరం కాదు. ఒకవేళ వాడు అలా చేయగలిగితే దేవుడు రాసుకున్న ఈ స్క్రిప్ట్ తప్పు. వాడు చెయ్యలేదు కనుక, వాడు చెయ్యలేనంత వరకు ఈ స్క్రిప్టే రైట్, ఈ స్క్రిప్టే కరెక్ట్, ఈ స్క్రిప్ట్ ఎవర్ గ్రీన్. ఎన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు రాసుకున్న ఆ స్క్రిప్ట్ ఎంత గొప్పగా జరుగుతుందో తెలుసా? చిత్రీకరిస్తున్నాడు ఆయన, సినిమా తీస్తున్నాడు ఆయన, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు, ఆకాశము ఆయన వశం. ఇప్పుడు ఈ భూమి మీద ఆయన ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నాడో చూడండి. భూమి మీద వెలుగు ఉండాలి, భూమి మీద చీకటి ఉండాలి. పగలంతా మీకు వెలుగుండాలి, రాత్రి వేళ మీకు చీకటి ఉండాలి. అయితే నేను నా సినిమాకి సెట్టింగ్లో ఒక భాగంగా లైట్లు పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న లైట్లు లాంటివి అనుకున్నారా? జనరేటర్లో డీజిల్ అయిపోతే అలా ఆగిపోతాయి ఇవన్నీ. ఓవర్లోడ్ అయితే వెంటనే కాలిపోతుంది లోపల ఫిలమెంట్. దేవుని దగ్గర ఉన్న ఆ లైట్ ఎలాంటిదో తెలుసా? చూడండి, ఇప్పుడు చూడండి, ఆదికాండం 1:14, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్టు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక. నేను తప్పు చెప్పలేదు మీకు, లైట్స్ అన్నాడు, అందుకే జ్యోతులు అన్నాడు తెలుగులో. లైటింగ్ పెట్టాడు ఆయన ఆకాశ విశాలమందు. ఎందుకంటే ఎందుకు పరిచాడు ఆకాశ విశాలాన్ని? సెట్టింగ్ ఎందుకు వేశాడు దీని అంతటిని? ఆ ఇందులో లైట్లు పెట్టుకోవాలి, ఇందులో వాటర్ పెట్టుకోవాలి, ఇందులో గాలి పెట్టుకోవాలి, ఇందులో మెరుపులు పెట్టుకోవాలి, అన్ని ఇందులోనే పెట్టుకోవాలి. భూమి మీద మాత్రం మనుషులు పెట్టాలి. షూటింగ్ జరుగుతుంది, లైట్ ఎక్కడి నుంచో ఫోకస్ అవుతుంది మనిషి మీదకి. లైట్ దగ్గర మనిషి ఉండడు, లైట్ ఎక్కడో దూరంగా ఉండాలి, ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. అందుకే దేవుడు చెప్పాడు చూడండి, దేవుడు రాయిస్తున్నాడు చూడండి స్క్రిప్ట్లో ఏమని రాయించాడో చూడండి. పగటిని రాత్రిని చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు జ్యోతులను ఏర్పరచను. పగటిని ఏరుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏరుటకు చిన్న జ్యోతిని దేవుడు ఏర్పరచను. పెద్ద జ్యోతి సూర్యుడు, చిన్న జ్యోతి చంద్రుడు, నక్షత్రాలు. ఇప్పుడు ఆయన వ్రాయించిన ఒక చక్కని మాట, సూర్య చంద్ర నక్షత్రములను గూర్చి, ఆ వెలుగును గూర్చి ఆయన వ్రాయించిన ఒక చక్కని మాట నీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 148:3, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. సినిమాలో భాగం కనుక
ఆయన నిర్ణయించిన లైట్స్ కనుక జ్యోతులు కనుక సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి మీకు దేవుడు కొన్ని కట్టడలు నియమించాడు ఏం కట్టడది సూర్యుడు నీవు ప్రతిరోజు తూర్పును ఉదయించాలి పడమటను అస్తమించాలి నీవు భూమండలాన్ని చుట్టాలి దేవుడు పెట్టింది ఒకే లైట్ కదా అది కాకినాడకే సరిపోతే అలా అమెరికా కూడా అదే లైట్ ఆస్ట్రేలియా కూడా అదే లైట్ చైనా కూడా అదే లైట్ సౌత్ ఆఫ్రికాకు కూడా అదే లైట్ కనుక సూర్యుడా నీవు తిరగాలి నీవు తిరగాలి ఈ చుట్టూ నుంచి ఆ చుట్టూ వరకు రోజు తిరిగారు నువ్వు నీ చుట్టూ భూమి తిరిగేస్తుంది నీవు కూడా నీ చుట్టూ తిరిగేయాలి ఇలా తిరుగుతూ ఒక మంచి కట్టడను మీరు కలిగి ఉండాలి నా సినిమాకు ఎటువంటి అంతరాయం మీరు కలిగించకూడదు సాంకేతిక లోపం ఉండకూడదు వర్షం వచ్చిందని ఇక్కడ మైక్ పని చేయటం లేదు కానీ దేవుడి దగ్గర అలా ఉండదు ఆయన చాలా మంచి కట్టడ నియమించాడు చాలా మంచి కట్టడ నేను ఆగమంటే నీ లైట్ ఆగాలి లైట్స్ ఆఫ్ అంటే లైట్స్ ఆగాలి లైట్స్ ఆన్ అంటే లైట్స్ వెలగాలి దానికి మించి నీవు ఎక్కువ చేయకూడదు సూర్యుడా ఎప్పుడూ ఆయన సేవలో ఉండు ఆయన చేసిన ఈ సినిమాలో ఎప్పుడూ నీవు వెలుగుతూ ఉండు ఆరుతూ ఉండు నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు వీరందరికీ దేవుడు నియమించిన కట్టడ భూమి మీద మనుషులకు తగ్గట్టుగా ఆయన నియమించిన కట్టడ భూమి మీద అందుకే ఆయన అన్నట్టుగా ఒక ప్రభుత్వం వీరికి కావలసినట్టుగా నీవు మారాలి ఏదో ప్లూటో గ్రహం కోసం కాదు బుధుడు కోసం కాదు శుక్రగ్రహం కోసం కాదు భూమిని నీవు ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి భూమి కోసమే నీవు ఉన్నావు ఒక లైట్గా భూమి కోసమే నీవు ఉన్నావు చంద్రుడు ఒక లైట్గా రాత్రి వేళ వెలిగించుటకు వెన్నెలనిచ్చుటకు దిస్ ఈజ్ మై మూవీ ఇది నేను తీసిన సినిమా లైట్లు ఉండాలి చాలా ప్రకాశమానంగా ఉండాలి నేను నటీనటులు ఒకవేళ సరిగ్గా నటించకపోతే నీ తీవ్రత పెంచుతాను అప్పుడు బాగా దంచాలి వారిని అంతేనండి డైరెక్టర్ శిక్ష విధిస్తాడు నటీనటులు సరిగ్గా నటించకపోతే బెత్తం వాడతాడు డైరెక్టర్ అంతేనా వాడతాడు ఇక్కడ కూడా దేవుడు బెత్తం వాడుతున్నాడు ఎండాకాలం వచ్చేసిందండి 50 డిగ్రీల ఉష్ణోగ్రత అండి ఎంతవరకు ఉంటున్నారు పెంచాడు తీవ్రత వీడు సరిగ్గా నటించటం లేదు వీడు తోక జాడిస్తున్నాడు అసలు వీడికి సినిమాలో ఉన్నాడన్న విషయమే తెలియటం లేదు భజన చేసుకుని పోతున్నాడు భజన చేసుకుని వెళ్ళిపోతావా నీవు బహుమానం కోసం వచ్చావు జీతం కోసం వచ్చావు నువ్వు ఇది ఒక మంచి పాత్ర ఆ పాత్ర సరిగా లేకపోతే దేవుడు ఊరుకోడు సూర్య చంద్ర నక్షత్రములకి ఆయన విధులు నియమిస్తున్నాడు కట్టడం నియమిస్తున్నాడు ఏమండి ప్రతిరోజు ఇక్కడ నుంచి మీరు తలుపు తెరవగానే తూర్పున సూర్యుని చూడండి ఆ సూర్యుడు దేవుడు పెట్టిన వెలుగండి దేవుడు నియమించిన లైట్ అండి ఏమనుకున్నారో ఇప్పటి వరకు తెలియదు కానీ ఇక్కడ నుంచి మాత్రం మీరు ఈ స్క్రిప్ట్ ప్రకారం ఆలోచించాలి దేవుడు నియమించిన లైట్ అది తూర్పున వెలుగుతున్నాడు పడమటకి వెళ్ళి అస్తమిస్తున్నాడు మరలా ఉదయం అయ్యేసరికి తూర్పుకి ఎలా వచ్చేస్తున్నాడండి చూడండి ఆయన్ని అడగాలండి ఎలా పెట్టావు నాయన ఈ సెట్టింగ్ అసలు పైన ఎవరున్నారు ఇవన్నీ తిప్పటానికి ఇవన్నీ చేయటానికి ఎవరున్నారు చూడండి ఒకసారి చూడండి చాలా ఆశ్చర్యంగా రాయించాడు ఆయన ఆయన స్క్రిప్ట్లో ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం సూర్యుడు ఉదయించును ఎందుకంటే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై మూవీ సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తూర్పును ఉదయిస్తాడు పడమటన అస్తమిస్తాడు సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించిన స్థలమునకు మరలా చేరుటకు త్వరపడును పడమటికి వెళ్ళిపోయాడు సూర్యుడు రెస్ట్ తీసుకోడండి విశ్రాంతిలోనికి వెళ్ళడండి త్వర త్వరగా పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాడు ఎందుకో తెలుసా మరలా ఉదయానికి నేను తూర్పున ప్రత్యక్షం అవ్వాలి ఎందుకంటే దేవుని సినిమా ఆగిపోకూడదు
ఆయన సినిమా ఎవరికి తెలియకపోయినా నా పని నేను చేయాలి అని సూర్యుడు రోజు తూర్పున ఉదయించి పడమటికి వచ్చి మరలా ఉదయానికి తూర్పుకు పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు. మరో మంచి మాట చూడండి, కీర్తనల గ్రంథం 19:5 అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుడు వలె ఉన్నాడు. ఎవరు? అవును, ఆయన నియమించిన సూర్యుడు. ఆ సూర్యుడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుడు వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. తన మార్గం తనకు తెలుసు, దేవుడు నియమించిన కట్టడ అతనికి తెలుసు. అందుకే తన పదమునందు పరిగెత్తటానికి అతడు ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి వెలుగుకు మరుగైనది ఏదీ లేదు. ఆయన లైటింగ్ లో నటులందరూ కనిపిస్తున్నారు ఆయనకి. నేను చేసే కార్యక్రమాలు ఎవరో చూడటం లేదు, నేను ఎలా బ్రతుకుతున్నానో ఎవరో చూడటం లేదు. అందరి కళ్ళు కప్పి నేను చాలా చాకచక్యంగా మనుషులను మోసగిస్తున్నాను అనుకుంటున్నారా? మీ పైన ఉన్న సూర్యుడు అతనికి మరుగైనది ఏదీ లేదు. ఎవరనుకుంటున్నారు ఇంతకీ సూర్యుడు? దేవునికి ఏజెంట్. చంద్రుడు ఎవరనుకుంటున్నారు? ఈ సూపర్ ఏజెంట్ ఫర్ హిమ్. చీకటి క్రియలు చేసే వారందరూ చంద్రునికి ఎరుకే. చంద్రుడు వెంట వెంటనే దేవునికి చెప్పేస్తున్నాడు, తండ్రి నీవు తీస్తున్న సినిమాలో ఇదిగో వీడున్నాడు చూసావా, భయంకరుడు. రోజు నేను చూస్తున్నాను చీకటిలో వీడు చేస్తున్నటువంటి చిందులు, నక్షత్రాలు, మేఘములు, వర్షము. ఎవరుకున్నారండి దేవుడు పెట్టిన సెట్టింగ్ ఇదంతా? దేవుడు నిర్ణయించుకున్న విధి విధానాలు ఇవన్నీ. మీ చుట్టూ ఉన్నవి, మీకు సేవ చేస్తున్నవి, మిమ్మల్ని పరీక్షిస్తున్నవి, మీ నుండి రిపోర్ట్ దేవునికి అందిస్తున్నవి. జాగ్రత్తగా నటించాలి సినిమాలో. దర్శకుడు చూడటం లేదు కదా అనుకోకూడదు, ఎందుకంటే మిమ్మల్ని చూడటానికి, మిమ్మల్ని పరీక్షించటానికి, మీకు వెలుగునిచ్చిన ఒక కంట మిమ్మల్ని కనిపెడుతూ ఉండటానికి దేవుడు చాలా కట్టడలు నియమించాడు, చాలా కట్టడం నియమించాడు. ఏమండి వీటన్నిటినీ దేవుడు జరిగిస్తున్నాడు కదా. ఒక సినిమాలో అయితే ఈ సెట్టింగ్స్ అన్ని వేయటానికి, మార్చటానికి మరి చాలా మంది పనివారు ఉంటారు, చాలా మంది టెక్నీషియన్స్ ఉంటారు. దర్శకుడు కేవలం కుర్చీలో కూర్చొని చెబుతాడు, మిగిలిన వారందరూ పనులు చేస్తారుగా, మరి ఇక్కడ ఎవరు కనిపించటం లేదేటండి అని మీరు అనుకోవచ్చు. మంచి ప్రశ్న మీకు వచ్చింది. మీకు కనిపించటం లేదంతే, కానీ ఇక్కడ కూడా సెట్టింగ్ వేసేవారు అందరూ ఉన్నారు, ఇక్కడ కూడా తెరలు వేసేవారు, ఇక్కడ కూడా సూర్యుని పరిగెత్తించేవారు, ఇక్కడ కూడా వర్షాన్ని రప్పించేవారు, ఇక్కడ కూడా భూమిని తిప్పేవారు, ఇక్కడ కూడా భూమి పంటను మొలిపించేవారు అందరూ ఉన్నారు. కానీ వారు తెర మీద కనిపించరు. కనిపిస్తారా? లోక సంబంధమైన సినిమాని తీసుకోండి, ఎవరు కనిపిస్తారు? నటీనటులే కనిపిస్తారు. పక్కన టోపీ పెట్టుకుని గాలి విసురుతున్నటువంటి వాడు కనిపించడు, వాడిని చిత్రీకరించకూడదు. వాడు ఇక్కడ ఉన్నాడు, మీకు కనిపించడు. మీకు గాలి విసిరింప చేస్తున్నవాడు ఉన్నాడు, కానీ మీకు కనిపించడు. ఎందుకంటే తెర మీదకి వాడు రాకూడదు. దేవుని సినిమాలో వాడు మరుగై ఉండాలి. చాలా మంది టెక్నీషియన్లు ఉన్నారు. అందుకే ఆయన తన గ్రంథంలో స్క్రిప్ట్లో వీరిని గురించి కూడా వ్రాస్తూ, నా దగ్గర ఉన్న టెక్నీషియన్ల సంఖ్య ఎంతంటే కోట్ల కొలదిగా ఉంది. ప్రకటన గ్రంథం 19:5 ఏమండి? కోట్ల కొలదిగానా? వందల కొలది కాదా? లక్షల కొలది కాదా? కాదు కాదు. వీరు తెర మీదకి రారు, కానీ మీ పక్కనే ఉన్నారు. ఈ 70mm స్క్రీన్ మీద మాత్రం మీకు కనిపించరు, కానీ ఆ స్క్రీన్ దాటి వెళితే కనిపించేస్తారు. మీరు పాత్రలో ఉన్నంత వరకు మీకు కనిపించరు, కానీ పాత్ర మీరు ముగించగానే మీరు అందరూ కనిపిస్తారు. దేవుడు తీసే సినిమా అంతా మీకు ప్రత్యక్షమైపోతుంది ఆత్మగా మీకు. కానీ అప్పుడు ప్రత్యక్షమైతే లాభం లేదు, నటన బాగా జరిగించాలి. దేవుడు వ్రాయించిన ఆ స్క్రిప్ట్ అర్థం కావాలి. దేవుడు ఎందుకు వ్రాయించాడో తెలియాలి. ఆ ప్రారంభం ఎలా ఉందో చూడండి. దేవుడు తన సినిమాకి ప్రారంభాన్ని ఎలా చేస్తున్నాడో చూడండి. ఆకాశాన్ని విశాలపరిచాడు, భూమిని నివాస స్థలముగా చేశాడు,
దానికి సూర్య చంద్ర నక్షత్రములను వెలుగుగా నిర్ణయించాడు. మరికొన్ని మాటలు చూద్దాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనం, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. గాలి సూర్యుడే అనుకున్నారు, చంద్రుడే అనుకున్నారు, నక్షత్రాలు అనుకున్నారు, గాలి కూడా కనిపించని గాలిది. సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి, సెట్టింగ్, కానీ మీరు నమ్మలేదు. కానీ ఇంకా మీరు నమ్మవలసింది ఇంకోటి ఉంది, అదే కనిపించని గాలి. ఈ గాలిని గురించి ఆయన ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి, లోక సంబంధమైన చిత్రాలలో కూడా గాలి పెడతారు, పెద్ద పెద్ద ఫ్యాన్లు పెడతారు. ఒకవేళ ఆ గాలి తగలకపోతే వచ్చి విసురుతారు. ఎందుకు? మీరు నటించాలి, బాగా నటించాలి, సినిమా రక్తి కట్టాలి, 100 రోజులు ఆడాలి. మరి దేవుడు సినిమా? ఈయన కూడా నటి నటులకు గాలి పెడుతున్నాడు. చూడండి ఎలా పెడుతున్నాడు, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. తన సంచార మార్గమును తిరిగి వచ్చును గాలి. యేసుక్రీస్తు చెప్పే మాటలు చూడండి ఈ గాలిని గురించే. దేవుడు తీసే సినిమా గురించి ఆయన కూడా చెప్పాడు. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కాని ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోవును నీకు తెలియదు, ఎందుకంటే వాటి వెనక ఉన్నది దేవదూతలు. భూమి మీద చిన్న ఉషాఫ్యాన్ నుంచి వచ్చే గాలి అనుకున్నావా? ఈ గాలి అయితే నీకు తెలుసు ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో. కానీ దేవుడు వీయించే గాలి, ఆయన సినిమాలో ఆయన పెట్టిన గాలి ఎలా ఉందో చూడండి, ఎక్కడి నుంచి వచ్చినో నీకు తెలియదు, అది ఎక్కడికి వెళుతుందో నీకు తెలియదు, కేవలం శబ్దం వింటావంతే. దాని రాకడా దాని పోకడా నీకు తెలియదు, ఎందుకంటే ఇది దేవుని మూవీ, ఇది దేవుని సినిమా. ఆకాశం అనే ఈ తెర క్రింద భూమి మీద మనుషులుగా ఉన్న మీరు దేవుని సినిమాను ఆలోచించాలి. ఆ స్క్రిప్ట్ మీకు అర్థం కావాలి, దేవుని రచన మీకు తెలియాలి. ఎంత భారీ వ్యయం పెట్టాడు, ఇప్పటికీ ఎంత కష్టపడుతున్నాడు మీరు ఆలోచించండి. ఆయన సినిమా కోసం ఇప్పటికీ ఆయన కష్టపడుతున్నాడు, ఎవడు అడగకపోయినా ఆయన సినిమా ఆయన తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. సూర్యుడు మండిస్తున్నాడు, చాలా ఖర్చు అవుతుంది ఆయనకి. చంద్రుడిని వెలిగిస్తున్నాడు, అయినా ఖర్చు అవుతుంది ఆయనకి. నక్షత్రాలను వెలిగిస్తున్నాడు, ఖర్చు అవుతుంది ఆయనకి. గాలిని పంపిస్తున్నాడు, ఖర్చు అవుతుంది ఆయనకి. ఇంకా ఇంకా సముద్రములు నదులు భూమి యొక్క పంట, విత్తనాలు చల్లితే భూమి పంటనివ్వాలా చెప్పండి, నిర్మాత కదండి, ఖర్చు పెడుతున్నాడు కదండి, మనుషులకు హామీ ఇచ్చాడు కదండి, నటనలోనికి తీసుకున్నాడు కదండి, పెట్టాలి వీరందరికీ. అందుకే నీవు ఒక్క గింజను విత్తు, 100 కొద్దీ గింజలు నీకు భూమిని ఇస్తుంది. ఎందుకంటే నేను భూమికి ఆ విధానాన్ని నియమించాను, నిర్ణయించాను నేను. ఇక్కడ జరిగేదంతా నా సినిమా. మీకు ఆహారం కావాలా? భూమిని అడగండి. మీకు దప్పిక అవుతుందా? సరస్సులను అడగండి, నదులను అడగండి. మీకు ఉప్పు నీరు చేపలు విస్తారంగా కావాలా? సముద్రాల దగ్గరకు వెళ్ళండి. ఎందుకంటే ఇది నేను పెట్టిన ఆహారం, ఇది నా సినిమా, ఇక్కడ జరుగుతున్నదంతా నా చిత్రీకరణ. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం అంతా అదే చెప్తున్నాడు దేవుడు. కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 6వ వచనం నుంచి, దాని మీద అగాధపు జనములు నీవు వస్త్రం వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచిన నీవు గద్దెంపగానే అవి పారిపోయాను, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను, నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగను, అవి మరలి వచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి, జల ప్రవాహముల గురించి ఆయన చెబుతున్నాడు. భూమి మీద జల ప్రవాహములను గురించి ఆయన చెబుతున్నాడు. కొండలెక్కాలి, కొండలు దిగాలి. ఆ జలపాతాలను చూసినప్పుడు ప్రకృతి అందాలు అని మురిసిపోయారు తప్ప ఇది దేవుడు తీస్తున్న సినిమాని ఎవరికైనా గుర్తొచ్చిందా? కెమెరాతో ఒక ఫోటో తీసుకున్నావు, సెల్ఫీ తీసుకున్నావు తప్ప ఇది దేవుడు తీస్తున్న సినిమా. ఆ సోయగాలు, ఆ జలపాతాలు, ఆ నదులు, ఆ హిమాలయాలు, ఈ ప్రకృతి అందాలు, ఇవన్నీ ఏంటో తెలుసా? దేవుడు నిర్ణయించినవి, దేవుడు నియమించినవి. తాను నియమించేటువంటి, తాను చిత్రీకరించేటువంటి సినిమాకు దేవుడు నిర్ణయించుకున్న ప్రతి వస్తువు, ప్రతి శక్తి,
తన కట్టడను అది పాటిస్తుంది, తన విధిని అది నెరవేరుస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా పూర్తి కావాలి, ఆయన వ్రాసుకున్నదంతా సినిమా రూపంలో వచ్చేయాలి, చిత్రీకరింపబడాలి. తెర మీద కాదు, ఇదిగో ఆయన చూపిస్తున్న నిజం, ప్రత్యక్షంగా మీ కళ్ళారా చూస్తున్న నిజం. ఎందుకండి మనుషులు అలా ఇలా అలా ఇలా వెళ్ళిపోతున్నారు, నటనలో ఉన్నారండి వారు. ఎవరికి ఎవరైనా సంబంధం ఉన్నారా, బస్ ఎక్కుతారు, కండక్టర్ దగ్గర టికెట్ తీసుకుంటారు, కూర్చుంటారు. పక్కన ఉన్నవాడు ఎవడు, నటనలో ఉన్నాడు. ఆ వెనక ఉన్నవాడు ఎవడు, నటనలో ఉన్నాడు. ముందున్నవారు ఎవరు, నటనలో ఉన్నారు. మీరు నటనలో ఉన్నారు. మీరేమైనా రియల్ సార్, మీరు నటనే. మీ స్టాప్ రాగానే కండక్టర్ విజులు వదులుతాడు, దిగుతారు, వెళ్ళిపోతారు. నటన మీ పాత్ర మీరు పోషించేస్తున్నారు. కానీ తెలియనిదల్లా, ఇది దేవుడు తీసిన సినిమా అని మాత్రం. ఆ సినిమాలో మీరున్నారని, ఆ పాత్ర ఎలాంటిదోనని, ఆ స్క్రిప్ట్ ఎలాంటిదోనని మీకు తెలియకపోవడమే ఇక్కడ జరిగిన లోటు. ప్రియమైన వారలారా, దేవుడు తీసిన సినిమా తెలియకపోతే చాలా నష్టపోతారు. భూమి మీద ఆఫ్టర్ ఒకడు తీసిన సినిమా చూడకపోతే నష్టం లేదండి, నష్టం లేదు. వాడు కోట్ల రూపాయల ధనం సంపాదించడానికి సినిమా తీశాడు తప్ప మీ మీద ప్రేమతోనా, సమాజాన్ని ఉద్ధరించడానిక? మా తెలుగు సినీ ఇండస్ట్రీని తారాస్థాయికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు ఎంతమంది దర్శకులు ఎంతమంది పొగుడుతున్నారో మీకు తెలుసు. కానీ దేవుడు తీసిన సినిమాను ఎవడో చెప్పాడండి, ఎవడైనా తెలియజేశాడండి? నిజంగా ఈ దేవుడు తీసిన సినిమాను లోకానికి చెప్పాలి అని ఆశపడితే వ్యంగ్యంగా మాట్లాడతారా, హేళన చేస్తారా, అడ్డగించాలని చూస్తారా? ఎంతవరకు అడ్డగిస్తారు, ఎవరిని అడ్డగిస్తారు? మీకు కావాల్సింది వారేగా. ఇదిగో కాకినాడ సినిమా రోడ్, ఈ రోడ్డు పేరు సినిమా రోడ్. ఎన్నో సినిమా హాల్స్. నేను వారిని దూషించడం లేదే, నేను వారిని తిట్టడం లేదే, నేను వారిని మూసేయమని చెప్పడం లేదే. దేవుడు తీసిన సినిమా చూడమని చెబుతున్నాను. దేవుడు కూడా మీలాగే సినిమా తీశాడు, కానీ మీకంటే వండర్ఫుల్ సినిమా ఇది. నీదెంత పిల్లబచ్చ, నీదెంతరా సినిమా, నీవు తీసిన సినిమా ఎంత? చిన్న చిన్న డూపులు పెట్టుకొని, రంగులు పూసుకొని, డబ్బులు ఖర్చు పెట్టి, ప్రజల నుంచి అక్రమమైన పద్ధతిలో ధన సంపార్జన కొరకు నీవు తీసిన సినిమా చెత్తరాది. కానీ దేవుడు లోక కళ్యాణం కోసం సినిమా తీశాడు, మనుషులను వెలిగించడానికి సినిమా తీశాడు, బ్రతికించడానికి సినిమా తీశాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన స్క్రిప్ట్ రాసుకున్నాడు, లేఖనాలు రాసుకున్నాడు. ఆకాశానికి నోరు లేదు, మీరు నిచ్చిన ఈ భూమికి నోరు లేదు, మీకు ప్రాణవాయువుగా ఉన్న గాలికి నోరు లేదు, నాకు మాత్రమే నోరుంది. నేనే చెప్పగలుగుతున్నాను ఈ మాటలు. వాటికే నోరుంటే ఏం చెబుతాయో తెలుసా? దేవుడు తీసిన సినిమాయే చెబుతాయి. ఆకాశానికి నోరిస్తే, భూమికి నోరిస్తే, నదులకు నోరిస్తే, సముద్రాలకు నోరిస్తే, ఎవడిని మాట్లాడనివ్వకుండా, ఎవడిని సినిమా తీయనివ్వకుండా దేవుడు తీసిన సినిమా చూడరా ముందు నువ్వు. ఆ తర్వాత చెప్పు, నీ సినిమా గురించి చెప్పుకుంటావో, నీ బాబు సినిమా గురించి చెప్పుకుంటావో, దేవుడి సినిమా తెలుసా నీకు, దేవుడు వ్రాయించిన లేఖనం తెలుసా నీకు, దీనిని చిత్తు కాగితం కింద చేసావా, నీవు రాసుకున్న ఆ చెత్త కథను మహాజ్ఞానం కింద చూసావా? ధనవంతులు మొదలుకొని పేదవారి వరకు ఈరోజు తొక్కిస్తున్నట, టిక్కెట్లు కొనుక్కోవడానికి తొక్కిస్తున్నట, తొక్కించుకుని మరి చూస్తున్నావా? వాడు తీసిన దౌర్భాగ్యం సినిమాని దేవుడు తీసిన సినిమా చూడవా, వినవా, నటించవా, తెలుసుకోవా, ఆయనను ఆరాధించవా, ఆయన ఇచ్చే నిత్య జీవంలో ప్రవేశించవా? చూడండి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఎక్కడ ఎక్కడ వివరించుచున్నవి? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. కానీ మీ చెవులకు అది వినిపించదు. చెప్పనుగా, మీ చెవి వినేటట్టుగా వాటికి నోరు లేదు, కానీ అవి వివరించుచున్నవి, చూపిస్తున్నాయండి. వాడు తీసిన ఆ చిన్న సినిమా మీరు చూసి నేర్చేసుకుంటున్నారే, గ్రహించేస్తున్నారే. మరి ఆకాశంలో దేవుడు తీసిన సినిమా మీరు గ్రహించరా? అవి చెబుతున్నా మీరు చూడరా?
ఏమంటున్నాడు చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి ఆయన సినిమా చూపిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పబ్లిసిటీ, అంతరిక్షం, యూనివర్స్. నీవు తిరగడానికి కాదు యూనివర్స్, నీవు రాకెట్లు పంపడానికి కాదు ఆకాశం, దేవుని మహిమను చెప్పటానికి, దేవుడు తీసే సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పబ్లిసిటీ చేయటానికి ఆకాశము అంతరిక్షము ఉన్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము చెప్పుచున్నది. పగలు పగలు రాగానే పనులు గుర్తుకొస్తాయి మీకు, కానీ దేవుడు తీసిన సినిమా గుర్తుకు రాదే. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము చెప్పుచున్నది. ఇప్పుడు చూడండి, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు, వాటి కొలనూలు భూమి ఎంతటా వ్యాపించి ఉన్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటికి భాష ఉందా? లేదు, అందుకే మీకు వినిపించలేదు. కానీ అయినా మేమేదో దేవుని కోసం చేయాలి, దేవుడు ఇంత భారీ ప్రణాళికతో ఆయన నిర్మించే సినిమాను మేము చూపించాలి, ప్రపంచం వ్యాప్తం చేయాలి. విన్నవాడు గ్రహిస్తాడు, మరో నేత్రంతో చూచిన వాడికి ఆ సినిమా అర్థమవుతుంది అని వాటి ప్రయత్నం అవి చేస్తున్నాయి. ఆకాశం, అంతరిక్షం, పగలు, రాత్రి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నదులు, భూమి, పంట, పర్వతములు, కొండలు, పశుపక్ష్యాదులన్నీ, ఇవన్నీ ఏంటో తెలుసా? దేవుని సినిమా మీకు చెప్పటానికి, చూపించటానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాయి, ఏదో ప్రయత్నం చేస్తున్నాయి. అడవిలోనికి వెళ్ళిపోగానే మృగాలను చూస్తున్నాడు, కెమెరాలో బంధిస్తున్నాడు, వస్తున్నాడు, డిస్కవరీ అంటున్నాడు. దేన్ని డిస్కవర్ చేశావురా బడుద్దాయ్? దేన్ని డిస్కవర్ చేసావు నువ్వు? సింహాన్న, పులిన, చీమన, పామున, దేవుణ్ణి కాదా? ఆ సింహం దేవుణ్ణి చూపించడానికి రా పరిగెడుతుంది, ఆ జింక దేవుణ్ణి తెలియచేయటానికి రా బలైపోతుంది, ఆ పాము దేవుణ్ణి గురించి ప్రపంచానికి తెలియచెప్పటానికి రా తన అందాలను చూపిస్తుంది, ఆ పక్షి ప్రపంచానికి దేవుని సినిమా తెలియచేయటానికి రా తన అందమంతటిని, తన రెక్కలలో ఉన్న రంగులంతటిని మీ కెమెరాలకు చూపిస్తున్నది అందుకు, నీ ఛానల్ కోసం కాదు యానిమల్ ప్లానెట్, నీ ఛానల్ కోసం కాదు డిస్కవరీ, కాదు, అది దేవుడు తీసే సినిమా, అది దేవుడు తీస్తున్న సినిమా. నీకు అర్థం కావాలి. మైదానంలోనికి వచ్చిన మీలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. అందరూ అమాయకులుగా చూస్తున్నారు, కానీ మీలో ఎంతమందికి ఈ విషయం లోతుకు వెళ్ళిందో నాకు తెలియదు. రేపు తెలిసిపోతుంది, ఎందుకంటే ఈరోజు విషయం లోపలికి వెళ్ళకపోతే రేపు మీ దేహాన్ని ఇక్కడ వరకు ఆత్మ రానివ్వదు, బాహుబలికి వెళ్ళమంటది. బజరంగి బావికి వెళ్ళు, ఈ బావి దగ్గరకు వద్దు, ఎందుకంటే ఈ బావి ఏదో చెబుతున్నాడు, నువ్వు మోసపోతావేమో, నిన్ను మోసగించేది కాదు ఇది, నిన్ను మోసగించేది కాదు ఈ ప్రపంచాన్ని, నేను మోసగించడం లేదు. దేవుడు చెప్పమన్నది నేను చెబుతున్నాను, దేవుడు తీసిన సినిమా నేను ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాను. రేపటి దినం రెండవ అంకం, చాలా మంచి పాత్రలు ఉన్నాయి, ఆయన స్క్రిప్ట్లో చాలా విషయాలు మిగిలిపోయాయి, మనకు మిగిలింది నాలుగు ప్రదర్శనలే, ఒకటి ముగింపబడింది. మీకు నిజంగా అర్థమైతే రేపటి దినాన త్వరగా రండి, మీకు చేతనైతే మీ తోటి వారిని తీసుకుని రండి, మోసగించడానికి కాదుగా రక్షించడానికి. ప్రార్థన చేసుకుందాం, తనలో వచ్చి ప్రార్థనలోకి ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ప్రపంచంలో ఎవడూ తీయలేని ఈ గొప్ప సినిమా, మీరు తీసినటువంటి ఈ సినిమా మీ పిల్లలకు ఈరోజు మొదటి భాగంగా చూపించాను. మీరు ఎన్నుకున్న లొకేషన్, మీరు వేసిన సెట్టింగ్స్ చాలా అద్భుతం. ప్రపంచంలో ఏ దర్శకుడు ఏ నిర్మాత వేయలేని ఈ సెట్టింగ్స్ మీరు మాత్రమే వేశారు. ఈ మానవాళి కన్ను విప్పాలని మీరు ప్రయత్నించారు, మీ స్క్రిప్టులో వ్రాయించారు, వాటిని మోసం లేకుండా దగ లేకుండా మీ పిల్లలకు ప్రేమతో చెప్పారు. విని స్వీకరించి
రాబోయే మూడు రోజులు మీ రచనలోని మిగిలిన సంగతులు తెలుసుకుని నిత్యజీవానికి వారసులవుతారు, లేక ద్వేషించి ఆ దుష్టునికి దగ్గరవుతారు. నిర్ణయం వారికే విడిచిపెడుతున్నాను. ఎవరి ఇంటికి వారు వెళ్ళుచుండగా వారు దుష్టులైనా నీతిమంతులైనా మీ ప్రేమలో వారిని కాపాడండి. రేపటి దినాన మాకు మీ మహాభాగ్యాన్ని అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనను మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే నిలిచినగాక, ఆమేన్. అందరికి వందనములు. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదేను తోట నుండి వెళ్లగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. అక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిల్ను వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సమల్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా, చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ అంటాం, అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ బ్రదర్ జే మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సమర్లకోట, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.